మనసులు కేవలం మనుషుల్ని వాళ్ళ లగేజుల్నే కాదు వాళ్ళ ఆశల్ని కోరికల్ని కూడా మోసుకెళ్తూ ఉంటాయి. ఈ సినిమాకి బేసిక్గా కథ అనుకోలేదు. ఇందులో ఎవరో ఒకరిని పట్టుకుందాం, వాడితో పాటు ప్రయాణిద్దాం. వాడి కథే ఈ సినిమా కథ. ఎరా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ చేస్తున్నారా? మా మంగర్ ఆల్రెడీ చేస్తున్నారనుకో, ఆయనే ఇంచడు మనకు జాబ్. లేదా మనం చదివిన చదువులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? నీ సీట్ ఎక్కడ? అక్కడేరా, 5. సార్, ఏమా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మేము కలిసి చాలా రోజులైంది. మీరు కొంచెం మా ఓడి సీట్లో అడ్జస్ట్ అయితే మేమిద్దరం ఇక్కడ ఇక్కడే ఇక్కడే భారతదేశంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఆడకో సీట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీ తొక్క ఫ్రెండ్స్ కోసం లేచి సీట్ మీకు ఇచ్చేయాలి. 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నావు, 30 ఇయర్స్ నుంచి సంగతి చేస్తున్నావు. ఇక్కడ 250 కిలోమీటర్లు చెన్నూరు చూస్తూ ట్రావెల్ చేయాలి. సారీ సారీ, చిల్లరి నేను ఒకేదానా? ఈ బస్సులో నేను ఒకటి మర్డర్ చేసి బస్సు ఎక్కాను, ఎవరికి అని తెలిసేంటరా? అది రోజు పేపర్లో కూడా వేసారు. ఆ విషయం వాడి తెలియక అడితే చదివేస్తున్నాడు. నువ్వు ఇంకా మటర్లు చేయటం మానలేదేంటరా? ఎక్కడ, ఇప్పటికీ 15 మటర్లు చేశాను. ఇప్పటిదాకా ఎప్పుడు అలా అనిపించలేదురా, ముఖ్యంగా ఈయన చంపేటప్పుడు. అదే ఆ పీక్ కోసేటప్పుడు ఆ రక్తం, ఆ వేడి, బాబోయ్ ఒళ్ళు జలదరించేస్తుంది బాబు. మీ సీట్ నెంబర్ ఎంత? ముందేనండి. అక్కల ఖాళీగా ఉంటే అయిందే కదా, ఇద్దరు కూర్చోండి, ఫ్రెండ్స్ కదా. నువ్వేదే అలకొన్నాడు కానీ అది ఎవరికైనా చెప్పేస్తారేమో చూడరా బాబు. ఇంకేంటరా విశేషాలు, మన ఊళ్ళో రాజకీయాలు ఇంకా అలాగే ఉన్నాయా? అయితే అయింది కానీ, గొప్ప ఊర్రా బాబు మన ఊరు. అవును, మన కుర్రోళ్ళు లవ్ స్టోరీలు ఎంతవరకు వచ్చినాయిరా, ఇంకా ఏం మారలేదా? అజ్జిగడని చెప్పి మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాడు ఉండేవాడు, ఆడు ఏం చేస్తున్నాడు రా? భగవంతుడు బలహీనుడికి ఏరికోరి భగవద్గీత చెప్పాడు. ఆడి పేరు అర్జున్, నా పేరు ముకుంద. కావాలనే పెట్టినట్టున్నారు, అని ఎప్పుడు నేను కాపాడుకోవాలి అని. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే అసలే రూరల్ టౌన్ పాలిటిక్స్, దానికి తోడు తెచ్చిపెట్టుకున్న ప్రేమలు అయోమయాలు. కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది నేను నీకు ప్రపోజ్ చేసి, ఇప్పటికి కూడా ఇంకా కొత్తగానే ఉంది. అర్జున్ కొంచెం మొహమాటం, కొంచెం భయం, ఈలోగా ఎవడైనా చూస్తాడేమో అని గుండె గజగజా కొట్టుకోవడం. అయినా సరే నీకంటే ఎక్కువసేపు చూసి నిన్ను ఇంప్రెస్ చేయాలని ఒక చిన్న ఆశ. ఇంకెంతసేపు చూస్తావు? ఇంకో 20-30 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేదు. అదేంటది, రాత్రులు జనరల్ గా 4 మంది కుర్రాళ్ళందరూ చేరుతా ఉంటాం కదా, అక్కడ ఒకరితో గొడవైంది, వాళ్ళ బైక్లని కాళ్ళలో తోసేశాం. ఇప్పుడు దొరికినట్టున్న యాదవులకి వేసుకొచ్చేసారు కొట్టేయడానికి. ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అందుకుండా పరిగెట్టడం. Thank you.
ఎలా చూసుకుంటున్నారంటే ఏదో కొట్టేసుకుంటారు అనుకుంటే వాడి చూపు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో వాళ్ళ అమ్మాయిల కింద పుట్టాలి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకైనా మంచిది కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి వాళ్ళు దేనికైనా రెడీ అన్నిటికీ తెగిచ్చేసి కూర్చున్నారు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి వచ్చారు కదా ఇప్పుడు కొట్టలే మళ్ళీ రండి ఇదిగో ఈ ఎక్స్ట్రాలే ఆయన ఎప్పటికప్పుడు ఎవడో ఒకటి కొట్టి చంపేస్తాడు అప్పుడు కూడా ఇలా కాపాడుకుంటావా తెలుసు కదా మా గురించి రే ఆడు ఎప్పుడే నెగ్గుతాను అనుకుంటే దిగుతాడు లేకపోతే దిగడు तुंदर पाटे कादा आची तूची अड़ गई
అప్రమంగా ప్రజలకు బడ్జెట్ ఇచ్చాయిస్తున్నా. మన మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం చెబుదాం. అదిగో అదిగో మీ ముందుకు వస్తున్నారు, అభివాదములు చెబుతున్నారు. ఇదిగో చూడండి వస్తున్నారు మన ముందుకు మన ప్రీతమ నాయకులు. 25 సంవత్సరాలు కట్టి ఇస్తే ఎలాగయ్యా ఓడిపోకుండా నెక్కటం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్, యా మీకు ఉన్నదా ముందుంచోవాలని? మరి ఎక్కడ ఎందుకు ఉంచున్నారు? మీ మొహమాటమా ఆయన తెలివితే అట్లా? ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కత్తులు వాడతారు, కొన్ని ఏరియాల్లో తుపాకులు వాడతారు, కొన్ని ఏరియాల్లో బాంబులు వేస్తారు, కానీ అవేవి ఇక్కడ అవసరమైతే తప్పితే వాడరు. అయితే ఈలో మాటలు మాత్రం బాగా చెప్తారు, సగం ఆ మాటలకి రక్తనాళాలు పగిలిపోతాయి. వాడిని తెలంగాణ చంపేయడం చాలా ఈజీ కదా. చూసావుగా వాళ్ళ తమ్ముడు కోసి ఆవకాయ పెడితే 6 జాడీలు అవుతాడు. ఆనంద్ తెలుసుగా మన చైర్మన్ గారు అబ్బాయి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మామూలు ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్, కోపం ఎక్కువ కానీ అందరితో బాగుండాలి. ఎంత ప్రమాదం. ప్రెసిడెంట్ నేనేం తక్కువ నాకేం తక్కువ అని నలుగురు నేసుకుని తిరుగుతున్నాడు ఈ మధ్యన. ఇప్పుడు కీచమన్న కౌసడు తెలుసా, అనుమానం వస్తే చాలు చంపేసేవాడంట. గాడిపనే చాలా ఈజీ చిన్నపిల్లలు. నాకు ఇంటి కోవడం, ఈది కోవడం, ఎప్పటికి పూర్తవాలి ఈ సంహారం. పైకింత పచ్చగా కనబడే ఏరియాని సెన్సిటివ్ ఏరియాని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది ఎస్ఐ. ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు, ఏ గ్రూపు, ఓ గ్రూపు, బి పాజిటివ్ ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పటిదాకా అర్థం కదా ఏంటో. కానీ అక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లేయండి, మీకు పుణ్యం అడిగి పుణ్యం. కుర్రాడంటే ఇలా ఉండాలి, కామ్గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు, ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు, ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలియదు. అబ్బే కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే. కష్టపడి ఉళ్ళొంచి పని చేయడం తెలియదు కానీ నెలకు 30,000 రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి. ఒక్కొక్కరిని ఉల్లిపాయలు పత్త వేసి నాకు ఇచ్చినైతే అప్పుడు వస్తారు దారిలోకి. అందరికీ అన్నీ ఇవ్వడండి భగవంతుడు కూడాను, అన్నీ చూస్తుంటాడు, స్నేహితుణ్ణి మాత్రం ఇస్తాడు. ఇదిగో నాకు ఈయన ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను, లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని. పంపించండి పంపించండి, నాలుగు మంచి మాటలు చెప్పేవాడు వినివాడలేడు. ఊరుకోండి అయ్యా, ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుంది తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడితే పడితే తిరిగే వయసు ఆడు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి చేస్తాడు, అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు పోన్లేరా బాబు జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? అబ్బాయిలు అలా చూస్తున్నారు. ధైర్యం లేక ఓ 10 సార్లు చూస్తే భయం పోతుందని పదే పదే చూస్తుంటారు. అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో. నిజంగా ధైర్యం ఉన్నవాడు, గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు, జీవితం అక్కడే దొరుకుతుంది.
ఇంకెందుకెళ్ళు? గోడలు అంటారు బాబు, ఎంత ఎత్తి కట్టారు? నీకోసం కట్టారు. ఈరోజు కొటేషన్ ఏంటంటే అదిగా టైం తోకపోవడం. పరిగెట్టకలేదు రోయ్, నీకోసమే ఆగింది. ఇంకెవరు దొరకలేదు వీడికి. పోయి పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు తప్ప మూడేళ్ళ మేలుకెళ్ళి తిరిగిపోతాడు. ఒక అమ్మాయి మన అంకి చూస్తే చాలు, ఎంతకెంత గించేస్తాడు ప్రతి ఒడును. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయినే కాదు, అమ్మాయి జీవితంలో వచ్చి అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి. చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకడే దరిద్రం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి. సరిపోతా? చాలు కానీ దిష్టి తీస్తాను. రావే రావే, నువ్వు తొందరగా రాకపోతే దీనికి తీసేస్తాను. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి, ఎంత మంది కళ్ళు పడ్డాయో. అవి ఎవరి కళ్ళు కావు, అన్ని అబ్బాయిల కళ్ళే. నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఒక చుక్కే పడింది, పోనీలే. మన అనేటప్పటికి మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్. ఆ టేపు కూరడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడంటండి. దాంతో మన వాళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడంటండి. అదేదో మీరు కొంచెం చూసి పెట్టి ఉన్నారన్నా ధైర్యం మాకు ఉంటది అనుకోండి. కానీ ఒక మాట మీద చెప్తే బాగుంటుంది సార్. వస్తాం సార్. అలాగే. నమస్తే. నమస్తే. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. కాలేజీలో అంతా ఓకేనా? ఆ ఓకేగా ఉందండి. కాలేజే మంద కదా, అయినా ఎవరేమైనా అంటే పళ్ళు ఊడగొట్టడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా. చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి. అసలు మన మనసు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, దాని మీద న్యూటన్ నియమం వాడాలా, పాస్కల్ సూత్రం వాడాలా? ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది నా అభ్యంతరం ఏంటి, గరిబినవేంటి? అసలు అటు భవిష్యత్తుని పుటాకార దర్పణంలో చూడాలా, కుంభాకార దర్పణంలో చూడాలా? తెలుసుకోవాలి. చూడగానే తెలిసిపోవాలంతే, లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటది? అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు ఆగుతాయా? చదువు అయ్యే టైంకి చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకో. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అదేంటి ఇంటర్నేషనల్ జోక్. ప్రపంచ దేశాలన్నింటికంటే భారతదేశం గొప్పది, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు, వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుడిని మళ్లీ మళ్లీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూశారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు. కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా, 14 ప్రాంతీయ భాషలు, వందలాది లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలు వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా. ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరు పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు. కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా. గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం.
పట్టు గాంధర్వ పట్టు అవును తనతో కాలేజ్ లో మాట్లాడాడే కదరా అవునరా ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా ఆడు సినిమాకి వచ్చి ఉంటాడరా ఇది ఇలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది అప్పుడు తెలుస్తుంది మనకి ఇప్పుడు వెళ్ళరండి పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థమవుద్ది రే నువ్వు అమ్మాయి కోసం వచ్చావు కదరా అదేదో తన్నే అడుగు నీకే తెలుస్తుంది ఈరోజు కొటేషన్ ఏంటంటే ఓ అమ్మాయి ముందు వీక్ అవ్వకుండా తోసిపారు పరిగెట్టు పరిగెట్టు గొప్ప ప్లేస్కి వచ్చాం ఇక్కడ కొడితే అడిగోడు కూడా ఉండడు మిమ్మల్ని అరే పిచ్చన నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా నిన్ను కొడుతుంటే ఆడు ఆడిని కొడుతుంటే నువ్వు చూసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా తనులు తినేస్తారు ఇది మా సర్కిల్ ఒకటి బలం ఏంటో తెలిస్తే ఆడెనకాల 100 మంది ఉంటారు అలాంటి వాళ్ళు మన దగ్గర పోవాళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళ ఆటలు ఆడుకుంటారు మన ఆట మనం ఆడుకుందాం నువ్వు వెళ్ళవే నైట్ మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ నువ్వు మాట్లాడుకుంటే
ముందు 9 మంది ఉండేవారు, ఇప్పుడు 5 అయ్యారు. ముగ్గురు ఒక్కడే మిగిలేటరా. ఒకటి బలహీనత ఏంటో తెలిసినప్పుడు వాడిని కాపాడుకోవడం కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న చిన్న విషయాన్ని మామూలుగా తీసుకోట్రా, ఆడు పెద్ద సైలెంట్ కిల్లర్ అని టాక్. అటు చూడు, ఏడువేడి మజ్జిగ. అలా ఆడి మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా, కన్ఫర్మ్ ముందు దాగు. తాగుతున్నాం. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. ఎంపడ బాబా బెంగళూరు. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయి తెలుసుకున్నవాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, బహుమతం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్ ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువ పక్కనెడతారా? ఏ తెలుగు తక్కువైతే కాపురం చేయడా, కంచె ముందే సుద్దేండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండె లవసిలా అరిశారు సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాళ్ళే కదా సార్. మావాళ్ళు లేకుండా దెబ్బేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది, పిలవమంటే పిలిచేయడమే, కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాబే మీ తప్పేం లేదమ్మా, మీ పొరపాటు ఏం లేదు. మీరు కాపితే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటివి, మీ పొరపాటు ఏం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోని గొడవ. రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. ఎలానమ్మా ఎలానే, పాపం బోల్డ్ పడమో అనుకోని వచ్చి ఉంటారు. ఎలానే ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలే తల్లిద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దకు పనులేం లేవు. బాగా కాళి మళ్ళీ కూర్చుందాం. ఇడేం చేసినా ఏం మాట్లాడినా నిధి అని చూపించుకోవడానికే కదా. చూసా, ఈ కాడ నుంచి అర్జున్ గారి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్ట.
ధనవంతుడు ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకు కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. యుగాలిన్నిరాని పాని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నిన్ను నేను చిత్త కలిపి జన్మరుణాన్ని మరిచిన మది నిరని కలిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివరవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను, మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు. మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మమ్మి చేదీవు, నువ్వు చేదీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపికెండు చూసుకున్నావు? చదువుకోనోడు నీకే అంతుండే, చదువుకున్నోడు నాకెంతుండాలరా? ఆడవాళ్ళరా, చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవి ఇంకిపోతే, ఎడారులు అయిపోతే నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు, 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను, మరి నీ చావు ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదూ. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా.
ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడ ఉన్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇవ్వదు ఇవ్వదు. మా నూరు చాలా ఎదిగిపోయింది ఆయన, సంపద భరించాలి, కొట్టేసుకోగల. రెండు రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమంటే ఎందుకన్నా జనాలు నచ్చుకోడతారు? రాజు నుంచి కోటేస్తావా, నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేహాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు, చాలా సార్లు సర్దుకుపోతాను. సర్దుకుపోవటం కదా, మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రేయ్, వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రేయ్, ఇప్పటికే మీ అర్జున్ గడవాలి రెండు కింద ఉన్నాం, ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేదా ముక్కలు ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాలు జానాల కింద లెక్కెట్టే ఒక్కడే. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అడ్డమైన చెప్పడం మనం వినడం. జుట్టు నీకెందుకురా, ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపలాలు మనం తోముకుందామా? ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఎలిమి చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హై కావాలి. మన ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పొరువు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆగతాయితనం, ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. మీరే చూడు చెప్పండి కొంచెం.
ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. బాబు ఏదో మేనస్ నువ్వు ఇదిగో మాట. అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకరితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడు ఆడెక్కడ ఎక్కడది? సోలాపూర్ ది. పోనీ ఇంకో ఊరు అనుకో. హాయ్. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఎత్తరం ఏంటి? దాని ఎత్తరం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా? అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు బాగుంటాడు. మాట్లాడాను కూడా, ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి కన్నా దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానన్నమాట. మిమ్మల్ని మీ మాట తిని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో, అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అడి ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలో ఉల్లిపాయలంటాడండి. కూరకు పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకు కూడా పనికొస్తాడు. కాలం కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పించు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తరద్వార దర్శనముగా వేంచేస్తూ ఉంటారు. అమ్మ గోపికలు అమ్మాయిలు స్వామివారి వేంచేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి. స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు. Thank you.
గగనమే భూమిపై తిరిగి వచ్చిన నీ ఆరుపాన్ని చూపుతో అల్లుకుపోసావుగా. బెట్టింగ్ లాస్ట్ ఉండి ఉంటాడు, వాడి గురించి వచ్చి ఉంటాడు. ముందు మ్యాచ్ చూడు. మా చైర్మన్ గారు మినిస్టర్లకి వాళ్ళకి బెనామీ అని వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్లో ఎకరం 2,000 చెప్పిన 6,000 ఎకరాలు కొన్నాడని ఆడ ఎగస్ట్రాలు భరించలేక ఆ నీ చేయడానికి వచ్చేసావు. ఈ ఏరియాలో నెక్స్లైట్లు ఉండరని, ఇందెమటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నావు. నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఉన్నదన్న ట్రాస్ ఏమంటావా? ఒక్క రోజులో హీరో అయిపోదు కాని కంగారు పడు. మ్యాచ్ గొప్పగా పట్టిసేవా నాకు అసలు అయితే. అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమన్నా చూస్తే ఆడ ఉష్ణోగ్రత ఏంటి, ఆడ ఉష్ణం ఏంటి, ఆడ శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, ఆడ నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, వాడి మీద సూర్యకిరణాలు నెట్ నిలవగా పడుతున్నాయా, ఈ ఏటవాలుగా పడుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? 4 నెలల నుంచి. ఇంకే నీళ్లు బాగా వంట పట్టు ఉంటాయి, తెలివితేటలు కూడా పెరిగాయి. ఏం చేస్తారండి? చంపితే అడిగేవాడు లేడు. ఏకంగా డౌటే లేదు. అలాంటప్పుడు ఆడ వెనకాల 4-5 ఉండొచ్చు, ఇక్కడే మనుల్లోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ బోల్ మంది కుర్రాళ్ళు ఖాళీగా ఎవడో వచ్చాడు అప్పుడు. అర్జున్ అయ్య బాబు, ఆడి పేరు వచ్చింది నా నోటన్నా. నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే,
వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో, దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు, నీ క్లారిటీ లేదు. ఏయ్, నీకు తర్వాత. ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్, మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడా? ఉన్నాడు. అదే, ఎక్కడా? ఉన్నాడు లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా, ఎవడిని తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రోళం కదా, ఉడుకు రక్తం, మగ నిద్రలు బెదక పట్టావు. పొద్దున్న అందరం కలిసే వెళ్దాం, అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాం. కాదు కానీ, అర్జున్ అన్నాడు ఆవిడ ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. వాస్త అక్కడ బాగున్నట్టుంది. అక్కడ ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంచి జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళై ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరిగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం? అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనలనే ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేస్తా? ఇక్కడ ఎవడి మనసాడికి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాట్లాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు, జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోసుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు? ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడన్న మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ దానుకుంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువాలా మీరు? ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు, వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఓ నాన్నుంటాడు, వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలి తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? ఆటమైన ఇంకో రెండు నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేస్తారని అర్థమైపోయింది. పోతున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకు ఎందుకు చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు నేను అడగను. కాకపోతే జాగ్రత్త, ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త.
ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న, నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు, కాకపోతే కొన్నింటి లొంగుతాడు. ఆ దౌర్బల్యం ఏమో లేకపోతే వాడే కాదు, ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు, నాలుగు రోజులు 100 మంది వచ్చినాన్ని కాపాడలేరు. Thank you.
వెళ్ళండి సూర్యపేట్. ఫోన్ చేసేవాళ్ళని దిగచ్చండి, 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యపేట వచ్చిందండి సూర్యపేట్. ఫోన్ చేసేవాళ్ళని దిగచ్చండి. ఎవరు ఫోన్ చేసింది? Yes. Come here. I am the person. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఇంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి, వీడి వయసు ఏంటి? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలక్క సార్, 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. మీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సారీ సారీ. మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 మినిట్, కమ్ విత్. నిన్నే పిలుస్తున్నారు, వెళ్ళు. ఇప్పుడు చూడు, నీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే చెప్పలేదు, 20 సంవత్సరాల సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్ ఆపేహరే బాబా, మన చుట్టాలు ఎవరైనా పిల్లలు నా పేరు తీసుకొని చెప్పా. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్ ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడు వస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు సార్. మరి నా డబ్బులు పోలీసు అని పిలవండి. అయ్యో బాబురే, ఒక్కసారి గుండాకపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోళంగా అన్నాడు చెప్పేస్తాడని? చూసావు ఎలా చెప్పేసాడాడు? ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లు చూసామే, వన్ చంపినప్పుడు. ఎవరు చంపారు? నేను చంపాను. గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటి ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇవన్నీ కాదు కానీ, మన పొట్టి వెంకటేశ్వరులు కొడుకునే పేరు పెట్టేసుకోమని చెప్పా, ఉంటాను. ఫోన్ చేయి.
మీరు నన్నట్టుకున్నారంటరా బాబు, నీ ఐటమ్ కో దండం. సంఘసేవ ఇంకా జీవితంలో చేయి. ఏదో టేడు మా జీవితం. అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చారా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? యదవకొచ్చంలో మీరుంది. అసలు ఇట్టాని టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడని కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దు, ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీ హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్స్? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువ సేన. ఏం చేద్దామరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను, ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా, ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ, ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనపడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనపడడానికి వీల్లేదు. ఆయన చెప్పిన సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూలు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి గుటకేయటం కాదు. అక్కడ చూడు, నాతో పాటు గత 4 పట్లుగా పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్లని ఒక్కళ్ళని కూడా మార్చకుండా వాళ్లతోనే ఈసారి పోటీ చేస్తున్నాం. సరే, ప్రచారం చేయడం నాకు కొత్త కాదు, మీకు పాత కాదు. ఎప్పట్లాగే ఆ మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు. వాళ్ళకి ఏ కష్టాలు వాళ్లే సమర్థులు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోడు ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి. ఏమంటారు? ఇంకా మిగిలినవన్నీ సార్, లోకల్గా ఉన్న డిఎస్పీ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ వరకు మొత్తం మన మనుషులేనని ఎవడో మోసేశాడు. కొడితే పైనుంచి కొట్టాలని ఇక్కడ ఉన్నవాడిని కొత్త పచ్చడి మామిడికాయ కొనుక్కొని అత్తారింటికి వెళ్ళేసి తాయితీగా ఆవకాయ పెట్టుకోమని
తాత్కాలికంగా డిఎస్పీని ఒకడిని ఎలక్షన్ ఉన్నాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకోమని పంపిస్తుంది గవర్నమెంట్. పైకి రండి. ఇట్స్ ఓకే, జనం కనకరిస్తే తప్పితే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం. రండి. 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇలా ఇక్కడే ఉంటున్నాను, ఇంకో 20 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, ఉండాలనే ఆశ. అదిగో ఆ ప్రేమతోటే రంపచోడవరం నుంచి టేక్ తెప్పించుకుని మరీ కుర్చీ చేయించుకున్నాను. ఒకసారి ముట్టుకొని చూడండి. ఇట్స్ ఓకే. పర్లేదు, ఒకసారి టచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అన్నాక సగం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మీరంటే ఇష్టపడని వాళ్ళు, మీరంటే పగ ఉన్న వాళ్ళెవరో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఆల్ ది బెస్ట్ గైస్. చూస్తా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదయ్యా, ఏదో పెద్ద సెన్సిటివ్ ఏరియాని పంపించారు. నాకు తెలిసి ఆ చైర్మన్, ఐ డోంట్ థింక్ సో, మిగిలిన వాళ్ళు సరే సరే. నా ప్రాబ్లం అంతా, ఐ మీన్ ఇక్కడి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద. కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి బోన్ చేద్దాం, కలిసి పని చేద్దాం సార్. అది ఈసారి కూడా మన పార్టీ గుర్తు విమానమేనంటండి. ఊళ్ళో మనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ రమ్మారమ్మి సైడ్ చేసాం, ఆడినొక్కను తప్ప. రేయ్, ఏమాత్రం టాలెంట్ ఉన్నా, ఆడికి ఉన్నాడురా. ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు, ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వస్తాడు. ఆడు 4 రోజులు తిప్పి ఆడి జ్ఞాపకాలతో వచ్చే సంక్రాంతి దాకా బతికేయాలంతే. రేయ్, వీడు మళ్ళీ వచ్చాడేంట్రా. హలో, మా చైర్మన్ గారు రమ్మంటారు. కలగొనబట్టలేదా? ఆయన రమ్మను. గడ్డ మహిమ. నమస్కారం. నమస్తే. నమస్కారం. సార్, వాళ్ళు మిమ్మల్ని రమ్మ. వీడి వ్యాసార్థం ఎంత, వీడి ఘన పరిమాణం ఎంత, వీడి చుట్టుకొలత ఎంత. కరెక్టే సార్. ఆయన పంపితే మీ దగ్గర రావటం, మీరు పంపితే ఆయన దగ్గరికి వెళ్ళటం, తిరిగే ఓపిక నాకు లేదు. కానీ పెద్ద ఆయన కదా, కాస్త గౌరవించి రండి. రండి రాబాబు. నువ్వు వెళ్ళినాయి. రోడ్లు వేయిస్తాం, వాళ్ళ మీద బాగా నడాల్సింది ఎవరు? జనం. కూర్చోబెట్టి పంచవర్ష ప్రణాళికలు రాయిస్తాం, వాటిని పాటించాల్సిందెవరు? అలాగే కుర్రాళ్ళ కాలేజీలు కట్టిస్తాం, బాగా చదువుకోవాల్సిందెవరు? మీరేనా? మీ భవిష్యత్ చూసుకోవాల్సిందెవరు? నీ భవిష్యత్ చూసుకోవాల్సిందెవరు? నువ్వేనా? కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి, తర్వాత చూసుకుందాం. సంవత్సరానికి ఒకసారి కోడి పందాలు ఆడుకున్నట్టు మళ్ళీ ఆడుకుందాం, అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం సార్. మీరు చెప్పింది కరెక్టే సార్, నిజంగానే మీకు అందమైన అమ్మాయిలు పుడతారు. మొన్న మీరు నా మీద అటాక్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయి మీద పడ్డాను. అమ్మాయి ఎవరో అమ్మాయి కాదు, మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్, చాలా బాగుంది. నా పెంపకున్నది, నీ నమ్మకున్నది. కానీ సార్, ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి సార్, మీ అమ్మాయి చాలా బాగుంది.
చింపాలంటే రాత్రి కరెక్టరా నావైనా డాక్టర్ గారికి బలి ఐడియాలు వస్తారా వంద సార్లు చూసి వంద సార్లు డిస్టర్బ్ అవ్వడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ ఈ రోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడు అప్పుడే చేసేయాలి
పట్టొచ్చు కానీ మరీ అంతలా కొట్టుకూడదురా. చాలా గట్టి కొట్టారంట అన్నయ్యలు, కానీ వాడు చాలా మంచివాడు. ఒక అబ్బాయి మంచోడా కాదా అనేది ఎప్పటికీ తేలని విషయం. అసలు అమ్మాయిల గౌరవాన్ని కాపాడాల్సిందే అబ్బాయిలు, అలా ఉన్న వాళ్లే కరెక్ట్. మరి వాళ్ల విషయంలో వాళ్లే తడబడుతున్నారంటే అది చాలా కష్టం. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఈ ఊళ్ళో నాలుగు వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ నాలుగు రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దారి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి, మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలు ఉన్నాయి, మత విద్వేషాలు ఉన్నాయి. ఎవడ న్యూస్ పేపర్ వాడుకుంది, ఎవడ అజెండా వాడుకుంది, మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికే, మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికే. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఎవడో నాలుగు రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా, ఇలా ఎవడ పడితే వాడి వెనకాల వెళ్లిపోతావా? నీ తల్లి తండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతో వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది ఇచ్చి, అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం భరిస్తూనే ఉంటాం. ఈసారి ఎలక్షన్స్ లో ఇన్ని నుంచి పెట్టద్దాం, జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పనిచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది. దీని మొత్తానికి కారణం ఆ కురుడేనంటే, ఇప్పటిదాకా మనం బలం గురించే ఆలోచించాం, ఇప్పుడు బలహీనత గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. ఇదిగో ఈ మహానుభావుడు నాడే ఆ హైదరాబాద్ నుంచి వచ్చాడు చూడండి, ఆడు తుమ్మమంటే తుమ్ముతాడు, ఉమ్మమంటే ఉమ్ముతాడు. ఏం చేయమంటావు? కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ప్యాకెట్ ఆడదాం, కలిసి డ్యూటీ చేద్దాం అని లొంగ జుట్టు వేస్తున్నాడు. సార్, 25 సంవత్సరాల నుంచి మనకే ఓటు వేయడానికి అలవాటు పడిపోయిన జనం ఆ అలవాటు మనుకోలేక మనకే వేస్తారు, లేదా ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని వాళ్ళకే వేస్తారు. మొత్తానికి ఏదో జరుగుద్దండి. పావులా పెట్టుకుంటాను ఒక్కొక్కడిని, నించో పెట్టుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ గురించి మటుగా ఆలోచించాను. మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం ఊరికే వదిలేస్తావా? అబ్బే బావులే, ఈ ఎలక్షన్ బాగా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. అన్ని మూమెంట్స్ లైవ్ గా తీద్దాం సార్, తర్వాత మీటింగ్ లో కలుద్దాం. ఓకే సార్. మన ఇద్దరం కలిసి షూట్ చేద్దాం సార్. వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ సార్. యు వెల్కమ్ సార్. ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నారంటే ఏ ఇల్లు నా కొత్త, ఏ మనిషి నా కొత్త.
ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా తిరగగలిగే తినగలిగే స్వతంత్రం నాకుంది. బతుకు మీద ఆసక్తి కలగాలి, బతికే తీరు మీద ఆసక్తి కలగాలి, డబ్బు మీద ఆసక్తి పెరగాలి, డబ్బు సంపాదించే మార్గం మీద ఆసక్తి పెరగాలి, అందరం కలిసి ఎదగాలి. అలా ఎదగాలంటే నేను రావాలి. రావాలా వద్దా? మీ మనసుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, మనుషుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, కానీ ఓట్లు ఇచ్చే శక్తి మీ దగ్గర ఉంది. మేమేంటి ఇలా ఈ స్టేజ్ మీదకి వచ్చాను? ఆశ్చర్యపోకండి, కుర్రాళ్ళం కదా, మైగర పెద్దగా డబ్బులు లేవు. పైగా మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకే వేస్తారు, దానికి ఎక్కడి నుంచి చెప్తే ఏంటి? అనవసరమైన ఖర్చు తప్ప. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి చప్పట్లు మాత్రం కొట్టకండి, అదొక్కటి చేయండి చాలు. నిజమైన నాయకుడు ఎవరు అప్పు తెలుస్తుంది. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాను. నేనేదో పెద్ద నాయకుండాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. నేను
మీ అందరి పాలేరు పెద్ద పాలేరు మీరేం చెప్తే చేస్తాం. నువ్వు కంగారు పడకు, ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తించినట్టుంది. నోరేళ్ళు పెట్టం కదా చెప్పండి. జనం మారు, అలాగే నేనన్నా నా మాటలన్నా అలవాటు. తండ్రి ఎంతో కష్టపడి చెరుకురసం తీస్తుంటే పక్కన గోడకు వాలి భవిష్యత్తు గురించి అమాయకంగా ఆలోచించే కుర్రాళ్ళలో ఉన్నారు సజనాలు. వాళ్ళకు కావాల్సింది జీవితం, బతకడానికి కావాల్సింది భరోసా. అది జన్మలో నువ్వు ఇవ్వలేవు. షిఫ్ట్ అయిపోయారు సార్, అందరూ షిఫ్ట్ అయిపోయారు. మీకు అర్థం కావట్లేదు అంతే. మేమేదో చేస్తామని కాదు, వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకంతో. ఒక్క నిమిషం సార్, మనం మీ అమ్మాయి మళ్ళీ రెండు మూడు సార్లు కనిపించింది, కానీ నేను అస్సలు తగ్గలేదు. కనీసం వెళ్ళి మాట్లాడడం కూడా ట్రై చేయలేదు. నా గౌరవమే కాదు మీ గౌరవం కూడా నాకు చాలా ముఖ్యం. ఏమైంది సార్? ఈ మధ్య అన్నింటికి క్యూలో నిల్చోట అలవాటు అయిపోయి కొంచెం కారు పట్టేసిందండి. ప్లీజ్ టేక్ కేర్ సార్. ఎంతో కొంత మీలో కూడా ఉండకపోతే మీ కొడుక్కి ఇంత గొప్ప లక్షణం రాదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు సార్. ప్రతి మనిషికి నేనే ప్రత్యేకమని ఫీల్ అయ్యేలా చేశాడు చిన్న చిన్న పనులతో. ఈ ఎలక్షన్ లో ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్, కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఒక భాగం. ప్రతిసారి మంచిగా నెగ్గాలనుకుంటాం, కానీ చెడే నెగ్గుతుంది, గుండె పట్టేసినట్టుంటుంది. ఓ సార్, రెండు మూడు రోజులు పడుతుందండి బయటపడటానికి. ఒకవేళ సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పండి. అలా చెప్పకండి సార్. అలా అయిపోయా సార్ మనుషులు. అసలు చూసుకోకలేదండి. నమస్తే. కాకినాడ రండి, చైర్మన్ గారు రండి, దర్శనం చేసుకుందరు గారు. రండి చైర్మన్ గారు, లోపలికి వెళ్దాం. ఊరుకోయా, సాయంత్రం నెగ్గాలి అప్పుడు చైర్మన్. అప్పటిదాకా ఇదిగోలా సామాన్యులవే. ఇప్పుడు గాని రావు ఇలాంటి అవకాశాలు, మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా క్యూలోని? రండి అందరూ సగ్గా లైన్లో వెళ్దాం రండి. చైర్మన్ గారు వస్తున్నారు. మహానుభావుడు, విజ్ఞానం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంటుంది. రండి లైన్లో నుంచి. లైన్లో నుంచుంట కంటే నుంచి నవ్వాలని చెప్పడం చాలా ఈజీ కదరా. అయితే ఇదిగో ఈ దత్తు కడితే మొదలకండి, సగం ఐదు రోజులు పోతే. ముందే పని చూడండి. Thank you.
జరగకుండానే చెమటలు పడుతున్నాయి. ఏంటండి అవునా ఖర్చు ఉందా? ఆ ఉందండి, తుడుచుకోండి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 1 నుంచి 8 వార్డుల్లో 3 వార్డుల్లో విమానం, 5 వార్డుల్లో ఉల్లిపాయ గెలుపుతాయి. ఫస్ట్ రౌండ్ పోయిందండి బాబు. ఎందుకయ్య కంగారు పడిపోతావు? ఇంకా 4 రౌండ్ ఉన్నాయి, అక్కడ ఓల్ అప్డేట్స్ వస్తున్నాయి, నీకెందుకు కంగారు? యాదవ్ తుమ్ము నువ్వు వెనకలు, రొంపన్న వాళ్ళు రాకూడదు, వెళ్ళి వెళ్ళేసుకో. చేతిలో వాటర్ గ్లాస్ ఏంటి అనుకుంటున్నావా? లాస్ట్ టైం ఇలాగే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ గ్లాస్ పట్టుకున్నాను, నెగేశావు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9 నుంచి 16 వార్డుల్లో 6 విమానం, 2 ఉల్లిపాయ కలిపి మొత్తానికి విమానం 9, ఉల్లిపాయ 7 వార్డులు గెలుచుకున్నాయి. నిన్ను బెళ్ళేసుకోమన్నా కదా, ఏసు చావు కాలు రెండు ఎత్తాను అనుకుంటావా? థర్డ్ రౌండ్ సెంటిమెంట్ నెగ్గేస్తాం అర్జున్. సార్ ఇక మిగిలింది 2 రౌండ్లే, అవి కూడా మన ఏరియా అవుట్లే. అవుట్లే సార్, మనం గెలిచేసినట్టే. మీరు ఊరే ముందు బయలుదేరి వచ్చేయండి. వదిన గారు, వదిన గారు, మనం నెక్కేశాం, కొట్టేశాం. ఇన్స్పిరేషన్ మామూలుది కాదు, ఇప్పుడు నేను వెళ్ళి చేసుకోవాల్సింది సంబరాలు కాదు. పురం కర్పూర తేలవనే ఆడు దొరుకుద్ది, అది వాడిన అందరూ.
ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుంది తెలియట్లా. పొద్దున్న లేవగానే ఆడితో పాడితే తిరిగే వయసాడు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, బాగున్నారా బాబు, జాగ్రత్తగా ఉండాలని మనం అంటాం. అందుకంటే మనం చేసేదేమో ఉందా? ఎలక్షన్ చాలా బాగా జరిగింది సార్. వండర్ఫుల్. ఇంత గమ్మత్తుగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకుంటున్నారు ఏం చేసినా నేనే చేయాలి, నేను లేకపోతే వేరే దిక్కు లేదు, ఏం సహాయం చేసినా నేనే చేయాలని. ఆ తర్వాతే ఎవరైనా. కానీ ఆ కుర్రాడు అసలు సహాయం చేయడానికి నేనెవరిని, ఏం చేసినా నాకు నేనే చేసుకున్నట్టని. అందులో ఒక వినయం ఉంది, మీ దాంట్లో అహంకారం ఉంది. పట్టేశారు సార్ జనం, చాలా తెలివిగా పట్టేశారు. మధ్యలో ప్రవచనాలు వింటున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు కదా, సైలెంట్గా పట్టేశారు సార్. అడ్డు కుదేశారు. మీ దగ్గరికి వచ్చేవాడు నేను చాలా తక్కువ, ఎందుకు పనికి రాను అని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు. కానీ ఆ కుర్రాడు చివరి వరకు పట్టు కూర్చోవడం, ఎక్కడ దేనికి లొంగకుండా నిలబడిపోయాడు సార్. ఎలక్షన్కి వస్తాం వెళ్తాం, ఏం జరిగిందో ఫైనల్గా చూస్తాం. కానీ ఈ ఎలక్షన్ ఉండని నాళ్ళు ఒకటే తొలిచింది ఏంటంటే, ఇలాంటి ఒడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. ఓకే సార్, నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను, ఉంటా. ఓ సారీ, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని మట్టుకు ఒకసారి టచ్ చేసి వెళ్తాను. ఎలక్షన్ దెబ్బకు మీ ఇంట్లో వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోయా? ఎన్నాళ్ళని మొహమాటం, ఎన్నాళ్ళని ఎవడో చూస్తాడని భయం, అందుకే డిసైడ్ అయిపోయాను. నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సడన్గా? ఉండాలి కదా, ఏదో ఒక ముగింపు ఉండాలి కదా. అంటే ఒక రెండు మూడు రోజుల్లో, రెండు మూడు గంటల్లో బయలుదేరా. ఇంకెక్కడ కొట్టరా దయిద్దుడా, అక్కడ దుకాణం సర్దేశారు ఎప్పుడు దయకు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు కూడా తిరిగా అనుకో, మనకన్నా ఏదో ఇంకొకళ్ళు ఉంటారు. ఇకేకి బయట ఓడిపోయి ఇంట్లో ఓడిపోయి పరుగు పోయింది. ఏమైందిరా, ఏం జరిగిందో తెలిస్తే గుండె వేసేస్తారు.
బలహీనమైన మనస్తత్వాలు, ఎందుకు పనికిరాని సాహసాలు, ఆడి చావ ఏ గొంతెచ్చుకుంటాయి? ఎంత దూరం అన్న వెళ్ళి ఇప్పుడు మనం దాని మీద కొట్టాలి. ఒకరిని కాపాడుకోవాలంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం కావాలి. కానీ ఈసారి అది ఎక్కడ కాదు, బయట. దాంట్లో కొంతమంది మన జనం ఉండాలి. కానీ ఈసారి ఇద్దరు కావాలి, వాడు శుభం కోసం. శుభం వాడు అశుభం కోసం. ఎవడు విషయంలో? ఆ కుర్రోడు విషయంలో. ఎంతసేపు చేస్తారు ఇంటర్వ్యూ? ఒక గంట చేస్తారా? అయ్యి ఈ క్వశ్చన్లను తోలి చేస్తారేమో. ఒరే నువ్వు గమ్మని సమాధానం చెప్పకు రోయ్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూపుకే జాబ్ ఇచ్చేలాడు. ఏవేంద్రడికి అలా ఉన్నాడు? మనకేమన్నా కొత్త ఏంటిది? నమస్కారం. మధుబాబు గారు బాగున్నారా? బాగున్నాను సార్. రే మన వాళ్ళంతా మీరు పదండి. నమస్కారం. ఇంకేం తెస్తుందో అని మనతో పాటు పంపకుండా కూడా పెట్టుకున్నారు. ఏంటో సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ ఇది, అంతా చక్కగా వెళుతున్నప్పుడు ఎందుకు తెస్తారో ఈ పరిస్థితులు ఈ పిల్లలు? ఏం లోటు? వద్దు బాబు, చక్కగా మన ఇంటి మగాళ్ళు ఏమనుకుంటే అలా కానిచ్చేయడం ఉత్తమంలో ఉత్తమం. ఆ ఎలక్షన్ టైంలో నవ్వు రాకపోయినా బుగ్గలు నొప్పెట్టేటట్టు నవ్వుతూనే ఉన్నాం. ఇది అలాగే. మన మహేష్ బాబు ఇంటికి వెళ్దామా? పక్కనే అంట. దీనికి ఇప్పుడు మహేష్ బాబు కావాల్సి వచ్చింది. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నావు? అరే అసలు ఏమైంది? ఎందుకు అలా దిగిందే? ఏమైంది రా, లోపలికి రా. అలా దిగితే ఎలా? రా లోపలికి రావే. సిగ్నల్ పడింది, కాస్త ముందాపుతానమ్మా. అక్కడ ముందాపుతా, త్వరగా వచ్చే. Thank you.
అని ఎందుకు అన్నానా సంగతి ఏదైనా సందేహమా వదిలేచున్నారని చావని హలో, వీళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు చంపేస్తారా? నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసానరా. ఇప్పుడు నువ్వు కూడా లేవరా ఇక్కడ నన్ను కాపాడుకోవడానికి. నాకు చాలా తెలియదురా, నిజం చెప్పాలంటే ఇప్పుడే తెలిసి వచ్చిందిరా టైంకి నువ్వు కూడా లేవరా ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు?
వంద మందిని చంపుంటాడు, నువ్వు వాడిని చంపావు, పెద్ద విషయం ఏం కాదు. వెళ్ళు, నీ లైఫ్ చూసుకో. ఎక్కడైనా అమ్మాయిని ఇచ్చుకున్న వాళ్ళు టెన్షన్ పడతారు, కానీ అబ్బాయిని ఇచ్చావు నాకే టెన్షన్ పుడుతుంది మీ వాడిని చూస్తుంటే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఏ మీకు ఉన్నదో ఎందుకంటే గ్రాండ్గా చేయాలని, మరి ఎందుకంత గుట్టుగా చేస్తున్నారు? మీ మొమాటమా ఆయన తెలివితే ఎట్లా? నువ్వు ఎలా కాకినాడ సరిపెడితేనే బెటర్ ఏమోనండి. చేతల జోలికెళ్తే ఆడు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. ఆ కుర్రాన్ని చంపేయడం కంటే మన అమ్మాయిని ఈ అబ్బాయితో పంపేయడం చాలా ఈజీ కదండి. దేశంలో 170% యువకులే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతమంది యువకులు ఉండరు. మనది యువ భారతదేశం. అయితే యువకులందరి ఆలోచన ఎట్లా ఉండాలనుకుంటున్నావు? మన దేశంలో పేదరికం అన్నిటికన్నా పెద్ద సమస్య సార్. కానీ ఎవడి పని వాడు చేస్తే అది పోద్ది. అవినీతి కూడా చాలా పెద్ద సమస్య సార్. కానీ చదువుకున్నోడు చదువుకున్నోళ్ళ బిహేవ్ చేస్తే అది పోద్ది. కానీ అన్నిటికన్నా పెద్ద సమస్య నేను చాలా తక్కువ అనుకోడు. లో ఆస్పిరేషన్. లో ఆస్పిరేషన్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఒక్కటి స్ప్రెడ్ చేయండి సార్ చాలు, ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాలెడ్జ్? ఎక్కడి నుంచి వచ్చింది నీకు క్లారిటీ? గైడెన్స్ ఫ్రమ్ ఎనీబడి? లేక మీ నాన్నగారు ఏమైనా బాగా చెప్పి పంపించారా? మా నాన్నగారు ఆర్డినరీ మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్ సార్. వారానికి 7 రోజులు కష్టపడుతుండేవారు. అది చూస్తే చాలా సార్, నేను 7 రోజులు కష్టపడాలని కొత్తగా మా నాన్నకి ఏం చెప్పాలి సార్?
రే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా చాలా దూరం వచ్చాం, ఏదైనా బస్సు వస్తే చూడు అది ఎక్కడికి వెళ్ళినా ఎక్కేద్దాం. రే బస్సు వస్తుంది. కొంచెం లోపల జరుగుతారండి, రారా ఇక్కడ కూర్చుందాం. లేదు సార్, మీరు కొంచెం ఇటు వస్తే నేను అడుగుతాను సార్. సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. ఏంటయ్యా? ఏం లేదు సార్, ఒకడు నన్ను తగులుకున్నాడు, అందుకోసం ఆటో తప్పించుకొని తిరుగుతున్నాను సార్. ఎవడంటే నీలాగా పొడుగ్గా ఉన్నాడు చూడండి ఆ క్యాండిడేట్. అరే ఆడు మావాడయా? అరే మీవాడా? హే బాబాయ్. అరే రానా. ఎలా ఉన్నావు బాబాయ్? ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను అదే మారిపోయావు బాగా పెద్దోడైపోయావు సార్. కొంచెం అర్థమైపోయింది సార్. ప్లీజ్ మీ ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నీకో తండ్రా బాబు, నా జర్నీ ఏంట్రా ఇలా ఏడిచింది? కూర్చో కూర్చో బాగా ఫ్యామిలీ మ్యాటర్స్ పడండి. చాలా మారిపోయారా? చాలా రోజులు నేను చూసి ఎక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాం బాబాయ్. ఏంటరా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ది. వచ్చేసలేరా? డౌట్ లేదు. ఇంకేం బాబాయ్, నువ్వేం చేస్తున్నావు? నాదా? చాలా పెద్ద కథ ఉందిలే, చెప్తాలే పదా. ఇలా ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది, ప్రతి కథ సుఖాంతం అవ్వాలని కోరుకుంటాం. అలా అయి తీరాలి అంటే మన బలం మన బలహీనత మనకు తెలిసి ఉండాలి. ఆల్ ద బెస్ట్ ద యూత్. దరదం 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 దర